డ్రైవర్ ప్రాణాలు కాపాడడానికి వాడు ఒప్పుకోడనుకున్నాడు. కానీ వాడు సరే అన్నాడు. అంటే వాడితో టెన్షన్లో ఉన్నాడు. ఇక అంబులెన్స్ కా స్ట్రెచర్ బస్. ఇక్కడ అంబులెన్స్ స్ట్రెచర్ అర్జెంట్కి కావాలి. ఆ ఎలక్ట్రికల్ గ్రిడ్ని 2 నిమిషాలే ఆఫ్ చేస్తాం. ఇక్కడ డ్రైవర్ చావు బతుకుల్లో ఉన్నాడు. 2 నిమిషాలు ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆఫ్ చేస్తా. ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో కాల్చి పారేస్తా. సార్ అందర్ పని ముజే బాంబ్ లగానే కిలి బోలా సార్. ముజే వో ఠీక్ నహీ లగా సార్. మేనే బాంబ్ నహీ లగాయా సార్. నీ కన్వర్ ఫ్లాట్ ఎక్కడో తెలుసా? తెలుసు సార్. 108 అంబులెన్స్ స్ట్రెచర్ అడిగాడు. ఇదేమైనా కొత్త నాటకమా? ఏంటన్నా స్ట్రెచ్చర్ అని కలిసి దేక్కుంటూ వచ్చావా? కనిపించిన 3వ సింహారా నువ్వు? ఏ టైంలో సాయికుమార్ ఆశాలయ్య తెలియదురా? వాళ్ళని తొందరగా వెళ్ళమను. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ చేస్తున్నాను. తీసుకెళ్ళండి. అసలు బుద్ధుందా మీకు? ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా పోలీసులు ఎందుకు పంపారు? మీకేం తెలియదు, తెలుసుకోరు, అర్థం చేసుకోరు. కంపు కంపు చేస్తారు. ఓకే 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 రా, కూల్. డిమాండ్స్ చెప్పు. చెప్తానన్నా చెప్తాను. నీవి డిమాండ్స్ కదా నా కమాండ్స్. మూర్ఖులన్నా మా వాళ్ళు. సిచ్యువేషన్ తెలుసుకోకుండా పోలీసులు పంపారు. ఇక్కడ ఎంత మంది ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయో మీకు అర్థం అవుతుందా? పోలీసులు పంపుతున్నారు. ఇక్కడ ఉంటాయి BLU-82 బాంబ్స్. ఎంత పవర్ఫుల్ అంటే ఒకటి పెద్ద హైటెక్ సిటీ మొత్తం పూర్తి పూర్తయిపోతుంది. అలాంటివి ఇక్కడ 3 ఉన్నాయి. మినిమం 100,000 మంది చేస్తారు. Can you guys even imagine that? పోలీసులు పంపుతున్నారా? పంపడరా, పంపండి. సరే బాంబ్ పెళ్తే మీ దగ్గర ప్రికాషనరీ మెషర్స్ అన్నా ఉన్నాయా? ఉండవు. మినిమం స్టాఫ్ కూడా లేరు. స్పెషల్ టాస్క్ ఇన్ఫార్మ్ చేశారా? సివిల్ డిఫెన్స్ ఇన్ఫార్మ్ చేశారా? కమాండర్ ఫోర్స్ స్నిఫర్ డాగ్. నేను చూస్తాను. ఫోరెన్సిక్ యూనిట్, ఒరిజినల్ రిస్క్ యూనిట్, STF, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ATS, SRPF, స్మోకింగ్ ఏదైనా నచ్చుకుంటే మనిషి, వైర్లెస్ టీమ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, రిమోట్ జామర్స్ యూనిట్. వీళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదు, చెయ్యరు. కానీ పోలీసుల్ని మాత్రం బయటకు పంపుతారు. పంపడరా, పంపండి. మొత్తం బ్లాస్ట్ చేసి పడేస్తారు. ఏంటి సార్ మీ తమ్ముడు డైవర్ట్ చేస్తున్నాడు? ఈవీఎట్ కాదు, డైరెక్షన్స్ ఇస్తున్నాడు. బాంబ్ స్క్వాడ్, ఫైట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ గా ఉండండి. దేర్ ఇస్ ఎ బిగ్ హిడెన్ ప్రాబ్లం. ఓకే సార్, వి విల్ డు రైట్ నౌ. నా ఒరిజినల్ డిమాండ్స్ చెప్పు. నేను చెప్పనన్నా, లేకపోతే నీ డిమాండ్స్ నా డిమాండ్స్ ఏంటన్నా? మన డిమాండ్స్ అన్నా? నేను నీ డిమాండ్ నా? ఇప్పుడు చెప్పన్నా. ఓకే, జైల్లో ఉన్న అస్లాం భాయ్ని వెంటనే రిలీజ్ చెయ్యాలి. అస్లం భాయ్ మొన్న పేపర్ కూడా చదివాను. మొన్న జరిగిన బ్లాస్ట్ లో ప్రధాన నిందితుడు. ఎవిడెన్స్ కూడా దొరికింది. అన్నా, మన అస్లం భాయ్ తొందర విడిపించాలన్నా, లేకపోతే శిక్షపడిపోద్దన్నా. డిమాండ్స్ ఫుల్ గా విను. అస్లాం భాయ్ని వెంటనే విడుదల చేసి హెలికాప్టర్ లో తీసుకెళ్లి వికారాబాద్ లో డ్రాప్ చేయాలి. క్లియర్? అదంతా టీవీలో లైవ్ రావాలి. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమా చూపించాలి. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ అద్దరిపోయింది నా స్కెచ్ అన్నా. ఇంకో చిన్న విషయం, ప్రైవేట్ హెలికాప్టర్ ఆర్డర్ చేద్దాం అన్నా, లేదంటే సేఫ్టీకి ప్రాబ్లం. ఓకే బ్రో, తమ్ముని బ్రో. ఓకేనా? సూపర్. నా ఒరిజినల్ డిమాండ్. 1 సెకండ్ అన్నా, ఎలాగో మనం చేసేది చేస్తున్నాం, డబ్బులు కూడా అడగమంటావా? ఖర్చులకైనా పనికొస్తాయి. డబ్బు వద్దు, డిమాండ్స్ చెప్పు. వద్దంటే వదిలేనా, నాకేమైనా అవసరం ఏంటి? నా ఒరిజినల్ డిమాండ్స్. 1 మినిట్, ఇప్పుడే చెప్తాను. అమ్మో అన్ను, నువ్వు ఎస్కేప్ ఎలా అవుతావు? నా సంగతి నేను చూసుకుంటా. డిమాండ్స్ చెప్పు. నీకు ఎస్కేప్ రూట్ ఉంటే నాకు ఓకే అన్న, నో ప్రాబ్లం. ఓకే, నా ఒరిజినల్ డిమాండ్స్. 1 మినిట్. అన్నా, ఒక లాస్ట్ డౌట్. నువ్వు తిట్టమంటే అడుగుతా. రైట్. అదిగో నీ కోపం వస్తుందన్నా. ఎనకట ఆడేవాడుకో సంవత్సరం మొత్తం నీళ్ళల్లో ముంచి సంగీతం నేర్పిస్తే ఫైనల్ గా స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట. అలా ఉంది స్టోరీ. ప్లానింగ్ మొత్తం నువ్వు చేసావు. నానా డాష్లు డాషేవు. మరి నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి నాకు ఆస్కర్ అవార్డు ఏంటి? అసలు నిన్ను కాదు, నీకు విలన్ క్యారెక్టర్ వచ్చినా ఆడి పట్టుకుందా. నీ ఫ్యాన్ గా నేను హర్ట్ అన్నా. అదే నువ్వు డైరెక్ట్ వచ్చి నీ డిమాండ్స్ నువ్వే చెప్పున్నావు అనుకో, ఈ పాటికి ట్విట్టర్ ఫేస్బుక్ లో ట్రెండింగ్ లో ఉండేవాడు. నేను హర్ట్ అన్నా. నువ్వు ఎందుకన్నా ఇక్కడికి రాలేదు? నేను డైరెక్ట్ గా రాకూడదు, డిమాండ్ చెప్పకూడదు. కైవుని పంపించేవాడు మిస్ అయ్యాడు. 12 గంటల వరకే టైం, అందుకే నిన్ను.